రాత్రి పూట లేట్ గా భోజనం చేస్తే మీ ప్రాణానికి హాని. ఇది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. కొన్ని సమయాల్లో రాత్రి పూట లేట్ గా తినడం లేదా హెవీగా తినడం వంటివి చేస్తూ ఉంటాం. రాత్రి పూట భోజనం లేట్ గా తినడం శరీరానికి చాలా హానికరం. ఇలాంటి అలవాటు అలాగే కొనసాగితే మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని చెప్పాలి. రాత్రి పూట లేటుగా భోజనం చేసేవాళ్ళు మధ్యాహ్నం తినే మోతాదు కంటే ఎక్కువగా తింటారని మెడికల్ సెంటర్ అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే రాత్రి పూట జీర్ణక్రియ నిదానంగా జరుగుతుంది. దీనివల్ల శరీరంలో ఫ్యాట్ పేరుకుపోతుంది. దీనివల్ల బరువు పెరగడం, ఒబేసిటీ వంటి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అవేంటో చూద్దాం. లేట్ నైట్ డిన్నర్ ని అవాయిడ్ చేద్దాం. లేటుగా భోజనం చేయడం వల్ల ఆహారం ఎక్కువగా తీసుకుంటాం. రాత్రి పూట శరీరంలో జీర్ణక్రియ ప్రాసెస్ నెమ్మదిగా ఉంటుంది. దీనివల్ల పొట్టలో ఫ్యాట్ చేరుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఒబేసిటీ రిస్క్ వస్తుంది. శరీరంలో ఫ్యాట్ కంటెంట్ పెరగడం, గుండె నుంచి ధమనులకు రక్త శుద్ధిలో సమస్యలు రావడం వంటి కారణాల వల్ల రాత్రి పూట లేటుగా భోజనం చేయడం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. రాత్రి పూట మెటబాలిజం నెమ్మదిగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఎఫెక్టివ్ గా పగలగొట్టబడవు. దీనివల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువై డయాబెటీస్ రిస్క్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. ముఖ్యంగా రాత్రి పూట లేటుగా తినడం, మాంసం, స్పైసీ ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్ అయిన మిల్క్ షేక్, చాక్లెట్, టిఫిన్ వంటివి తీసుకుంటే నిద్రలో సమస్యలు ఏర్పడతాయి. నిద్ర సరిగా లేకపోతే అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. రాత్రి పూట లేటుగా భోజనం చేయడం వల్ల నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. రోజంతా లేజీగా అనిపిస్తుంది. ఏ పని కూడా సరిగ్గా చేయలేకపోతారు. దీనివల్ల మానసిక ఒత్తిడి, అలసట ఏర్పడుతుంది. డిప్రెషన్ కూడా దారితీస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజు నుంచి లేట్ గా భోజనం చేయడం మాత్రం మానేయండి. వీలైనంత త్వరగా తినేసి ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే తీసుకొని హెల్త్ ని కండిషన్ లో ఉంచుకోండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది అందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి అందరూ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ట్రెండ్ సెట్టర్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.